హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వచ్చేసి ట్వెల్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం కాబట్టి వీడియో వీడియో వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయండి సో అప్డేట్స్లోకి వెళ్ళే ముందు మనకి యాక్చువల్గా రీసెంట్గా మనకి తెలంగాణకు సంబంధించిన గ్రూప్ వన్ ప్రలమ్స్ ఎగ్జామ్ జరిగింది కదా సో దానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అండి ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అట్ ది సేమ్ టైం మన ఛానల్లో దానికి ఆన్సర్ ఉందా లేదా అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే సో మీరు మన కరెంట్ అఫైర్స్ని ట్రస్ట్ చేయాలా లేదనేది మీకు ఇక్కడే తెలిసిపోతుంది యాక్చువల్గా ఫస్ట్ క్వశ్చన్ అండి ఆ పేపర్లో ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాయు కాలుష్యం నేపథ్యంలో భారతదేశంలోని నగరాలను రెండు వేల ఇరవై రెండుకు గాను అవరోహణ క్రమంలో పెట్టండి ఎండైట్గా క్వశ్చన్లు ఏం చెప్తున్నాడు రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి మన దేశంలోని వాయు కాలుష్య క్రమంగా అంటే వాయు కాలుష్యంలో అత్యధిక అత్యధిక కాలుష్య నగరాలని వీడు ఏం చెప్తున్నాడు అవరోహణ క్రమంలో పెట్టండి అని అడుగుతున్నాడు చూసారు క్వశ్చన్ అంత స్పష్టంగా ఏమి ఇవ్వలేదు మనం అర్థం చేసుకోవాలి క్వశ్చన్ చదివి వీడు ఆప్షన్స్ కూడా ఇచ్చాడండి ఆప్షన్స్లో బివాడి ఫస్ట్ ప్లేస్ తర్వాత దుర్ దర్భంగా కొత్త ఢిల్లీ అంటే న్యూఢిల్లీ గజియాబాద్ ఇవి మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఇన్ ఇండియా అనమాట ఓకే ఆన్సర్ ఇది అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మన ఛానల్లో వచ్చిన క్వశ్చన్ అండి నేనేం ఇది అబద్ధం చెప్పట్లేదు మీరు కావాలనుకుంటే మన ఛానల్ అంటే ఫోర్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రీసెంట్ కరెంట్ అఫైర్స్లో మార్చ్ కరెంట్ అఫైర్స్లో ఇవ్వండి మన లోగో కూడా ఉంది బ్యాక్గ్రౌండ్లో అలా కట్ చేసి పెట్టాను ఇక్కడ ఇచ్చాను చూడండి నేను కీ పాయింట్స్లో ఇక్కడ ఏం ఇచ్చాను ఐక్యూ ఎయిర్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ రెండు వేల ఇరవై రెండులో భారతదేశం ప్రపంచంలో ఎన్నో అత్యంత కాలుష్య దేశం అంటే ఎనిమిది అని ఇచ్చాను నేను ఓకే క్వశ్చన్ నేను ఈ విధంగా ఇచ్చాను కానీ ఇక్కడ రిపోర్ట్ పేరు ఇవ్వలేదు వాడు ఏమి ఇచ్చాడు జస్ట్ కాలుష్య నగరాల పేర్లు ఇచ్చేశాడు ఇక్కడ నేను ఐక్యూరి అని ఇచ్చి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మన దేశంలో చూడండి మన దేశంలో రెండు అత్యంత కాలుష్య నగరాలు ఉన్నాయి పాకిస్తాన్లో లాహోర్ చైనాలోని హోటన్ తర్వాత మన ఇండియాలో మన ఇండియాలో రాజస్థాన్లోని ఇవ్వండి బివాడి ఆప్షన్స్లో బివాడి ఉంది చూసారా ఆప్షన్స్లో బివాడి చూడండి బివాడి అయితే ఢిల్లీ నాలుగో స్థానం ఓకే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఏంటండి బివాడి తర్వాత ఢిల్లీ ఓకేనా సో అయితే ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది ఏంటి చూడండి బివాడి దర్భంగా కొత్త ఢిల్లీ ఓకే ఇవి అత్యంత పొల్యూటెడ్ అయిన సిటీస్ బివాడి కొత్త ఓకే ఇది మన కరెంట్ అఫైర్స్ నుండి వచ్చిన క్వశ్చన్ ఓకేనా సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగిందండి సో ఆ క్వశ్చన్ ఏంటంటే లోతు నుండి ఉపరితలం వరకు భూమి యొక్క భౌగోళిక కూర్పు క్రమం అంటే ఓన్లీ కరెంట్ అఫైర్సే కాదు ఎక్స్టర్నల్గా ఒక క్వశ్చన్ కూడా ఇద్దామని ఇచ్చాను అంటే భూమికి సంబంధించిన ఏవైతే లేయర్స్ ఉన్నాయో కింద నుండి పై వరకు లేయర్స్ చెప్పండి అని అడిగాడు ఫస్ట్ లేయర్ అండి ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ఇన్నర్ కోర్ అంటారు దీన్ని తర్వాత వచ్చేసి అవుటర్ కోర్ ఓకే తర్వాత వచ్చేసి మ్యాంట్లీ తర్వాత వచ్చేసి క్రస్ట్ క్రస్ట్ అనేది బై క్రస్ట్ అనేది భూమి ఉపరితలం నుండి ఎనిమిది నుండి నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు ఉంటుంది తర్వాత మనం చూసుకుంటే మ్యాంట్లీ మ్యాంట్లీ వచ్చేసి మనం చూసుకుంటే భూమి ఉపరితలం నుండి రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల కింద వరకు ఉంటుంది థర్డ్ అవుటర్ కోర్ వచ్చేసి భూమి ఉపరితలం నుండి రెండు వేల రెండు వందల యాభై కిలోమీటర్ల లోతు వరకు ఉంటుంది సో నెక్స్ట్ ఎన్నర్ కోర్ వచ్చేసి భూమి పైనుండి పదమూడు వందల కిలోమీటర్ల లోతు వరకు ఉంటుందండి ఓకే ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్ చూడండి ఎన్నర్ కోర్ అవుటర్ కోర్ మ్యాంటిల్ క్రస్టీ సేమ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఇది అంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీకు గుర్తుండిపోద్ది అనమాట చాలా ఈజీగా గుర్తుంటుంది ఓకే సో మన ఛానల్ తరఫున వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలసిస్ మీరు తీసుకుంటే ఎంత బెనిఫిట్ అనేది ఎవరైతే టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాశారో వాళ్ళకి అర్థమయ్యి ఉంటుంది అయితే మన ఛానల్లో వచ్చేసి జనవరి రెండు వేల ఇరవై రెండు మే రెండు వేల ఇరవై మూడు వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ వన్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి అయితే పర్ మంత్ వచ్చేసి పేపర్ అనాలసిస్ కరెంట్ అఫైర్స్ కేవలం ఇరవై ఐదు రూపాయలు ఇన్ కేస్ మీకు పన్నెండు నెలలు కావాలి అనుకుంటే పన్నెండు నెలలు వన్ నైంటీ నైన్ రూఫై రూపీస్కి వస్తుందండి గోల్డెన్ ఆఫర్ కింద మేము వన్ నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నాము అది మీరు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పెట్టి తీసుకుంటే త్రీ హండ్రెడ్ అవుతుందండి పన్నెండు నెలలది కానీ మనం కేవలం టూ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాం ఓకే అయితే ఇది ఎలా పొందాలి ఈ పీడిఎఫ్ ఈ పీడిఎఫ్ ఎలా పొందాలి అనుకుంటే ఇక్కడ కనబడుతున్న ఏదైతే నెంబర్ ఉందో ఈ వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి మెసేజ్ చేయండి మెసేజ్ చేసిన తర్వాత మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోండి అప్పుడు పేమెంట్ ఏ విధంగా చేయాలో అక్కడ చెప్తారు అక్కడ మీ పేమెంట్ చేసి పీడిఎఫ్ పొందొచ్చు ఓకే దీంతోపాటు రెండు వేల ఇరవై రెండుకి సంబంధించిన కొన్ని ముప్పై ఒక ఇంపార్టెంట్ టాపిక్లను కవర్ చేస్తూ స్పెషల్ మ్యాగ్జైన్ కూడా తయారు చేసాం దాని గురించి కూడా మీకు ఏం డౌట్ ఉంటే నన్ను అడిగే సజెషన్ ఏంటంటే దయచేసి కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి అప్పుడు మీరు ఆ అయితే పొందవచ్చు ఓకేనా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి నేను ప్రతిసారి చెప్పేది ఏంటంటే కీ పాయింట్స్ కీ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ నేను కీ పాయింట్స్ ఇంత పెద్ద ఇవ్వడానికి కారణం ఏంటంటే మీరు ఏం సాదా సీదా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిపోయి ఏదో ఎగ్జామ్స్ పరీక్షలు రాసేద్దాం అనుకుంటే అవ్వదు కీ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అని మనకి ఇప్పుడు నేను వచ్చిన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ చూస్తే మీకు అర్థమవుద్ది ఫస్ట్ ఇటీవల ఐక్యరాజ్య సమితి ఏ దేశానికి ఆహార సహాయాన్ని సహాయాన్ని నిలిపివేసింది అంటే ఇథియోపియా అండి ఓకే చూడండి సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం అంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనమాట డబ్ల్యూఎఫ్పి జూన్ తొమ్మిదిన ఇథియోపియాకు ఆహార సహాయాన్ని టెంపరీగా ఆపేస్తున్నట్లుగా ఎందుకంటే ఇది ఆఫ్రికన్ కంట్రీస్లో అంటే ఆఫ్రికన్ కంట్రీస్లో ఈ దేశంలో అవసరమైన వారికి చేరుకోవట్లేదు అంటే ఏదైతే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం ద్వారా ప్రొవైడ్ చేస్తున్న ఫుడ్ ఆహార ధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవి అసలైన వారికి చేరుకోవట్లేదు తారుమారు అవుతున్నాయి అని గ్రహించి ఐక్యరాజ్య సమితి ఇథియోపియాకి ఇకపై ఫ్రీ ఫుడ్ను ప్రొవైడ్ చేయడం ఆపేసింది అమెరికా కూడా ఒకరోజు ముందే ఈ విషయాన్ని అనౌన్స్ చేయడం ద్వారా ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిండి మెకైన్ మాట్లాడుతూ ఆహార సహాయం బదిలీ పూర్తిగా ఆమోదయోగ్యం కాదు ఆ దేశానికి అని చెప్పేసింది అయితే ఆ దేశంలో నూట ఇరవై మిలియన్ల జనాభాలో దాదాపు ఇరవై మిలియన్లు ఇథియోపియన్లు కరువు మరియు సంఘర్షణల కారణంగా ఆహార సహాయంపై ఆధారపడి ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి ఆగిపోద్ది ఎవరి వల్ల ఇదంతా కూడా మేనేజ్మెంట్ అయితే ఐక్యరా సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం గురించి చూసుకుంటే ఇది ఐక్య సమితిలో అంతర్జాతీయ సంస్థ ఇది ప్రపంచవ్యాప్తంగా ఆహార సహాయాన్ని పేద దేశాలకి ఘర్షణలు జరుగుతున్న దేశాలకి ఆహార కొరుతున్న దేశాలకి ప్రొవైడ్ చేస్తుంది ఇతర దేశాల దగ్గర తీసుకొని ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానవతా సంస్థ అండ్ పాఠశాల భోజనం అందించే ప్రముఖ సంస్థ ఇది నైన్టీన్ సిక్స్టీ వన్లో ఏర్పాటైంది దీని హెడ్ ఆఫీస్ ఇటలీలోని రోమ్లో ఉంది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అండ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ దీన్ని ఏర్పాటు చేసేయనమాట తర్వాత సెకండ్ వన్ ఇటీవలే పోరాట సన్నద్ధతను పరీక్షించుకోవడానికి భారత సైన్యం ఏ దళంతో సంయుక్త విన్యాసాలు నిర్వహించింది పోరాట సన్నద్ధత అంటే ఇన్ కేసు ఎవరైనా వారు జరిగితే దాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నావా లేదని ఒక టెస్ట్ అనమాట ఎవరెవరు చేసుకున్నారండి ఇండియన్ ఆర్మీ అండ్ భారత వాయుధాలు అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనమాట ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఇండియన్ ఆర్మీ కలిసి వీళ్ళిద్దరు కొన్ని ఆయుధాలతో వాళ్ళకు వాళ్ళు ఎక్ ఒక ఎక్సర్సైజ్ చేసుకున్నారనమాట ఇది సెంట్రల్ సెక్టార్లో ఈ ఎక్సర్సైజ్ జరిగింది అయితే ఎగ్జాక్ట్గా ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది ఇందులో ఏవేవి పాల్గొన్నాయి అనేది మాత్రం భారత సైన్యం చాలా సీక్రెట్గా ఉంచిందండి అయితే కొద్ది రోజుల కింద రఫేల్ సుకోయ్ తట్టి ఎంకేఐ యుద్ధ విమానాలతో హిందూ మహాసముద్ర ప్రాంతంలో వాయుసేన వేరువేరుగా కొన్ని ఆపరేషన్స్ కూడా చేసింది ఇప్పుడు నౌకాదళంతో కలిసి సంయుక్త విన్యాసాలు నిర్వహించడం గమనించాలి ఆర్మీ హిందూ మహా మహానగ మహాసాగరంలో చైనా జోరు పెరుగుతున్న నేపథ్యంలో వీటికి ప్రాధాన్యత వచ్చింది అంటే ఎయిర్ ఫోర్స్ ఇంతకుముందు నేవీతో అలాగే సీక్రెట్ ఎక్సర్సైజ్ నిర్వహించింది అండ్ ఇప్పుడు ఆ వాయుదళం ఇండియన్ ఆర్మీ కలిసి ఇంకొక సీక్రెట్ ఎక్ససైజ్ని కూడా నిర్వహించాయండి సెం సెంటర్ సెక్టార్లో చెప్పారని చెప్పారు కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ డేట్ ఏది చెప్పలేదు తర్వాత థర్డ్ వన్ ఇటీవలే దేనిని పోషక ఆధారిత సబ్సిడీ విధానంలోకి తీసుకురావాలని వ్యవసాయ ఖర్చులు మరియు ధరల కమిషన్ అంటే కమిషన్ ఆన్ అగ్రికల్చర్ కోస్టల్ ప్రైసెస్ ఇటీవల కేంద్రానికి సిఫార్సు చేసింది ఆన్సర్ వచ్చేసి యూరియా అండి పోషకాహార అసమతుల్య వినియోగ సమస్యను సాల్వ్ చేయడానికి అంటే పోషకాలను సకాలంలో ఎక్కువగా అందించడానికి ఏం చేయాలి మనకి సో వరి తొందరగా పర్ఫెక్ట్గా పెరగాలి అంటే యూరియాని వాడతాం సో ఈ యూరియా ఈ యూరియా కూడా పోషకార ఆధారిత సబ్సిడీ విధానంలోకి తీసుకురావాలి అంటే పోషకాలు అందించడంలో యూరియా కూడా వన్ ఆఫ్ ది పార్ట్ పోషిస్తుంది ఎందుకంటే పంటలు సర్వ స అంటే వేగంగా పండడానికి యూజ్ అవుతోంది అదే నా కీటకాలను నాశకాలను నాశనం చేయడానికి యూజ్ అవుతుంది అని సి సిఫార్సు చేసింది ప్రభుత్వానికి వ్యవసాయంలో పోషకాల అసమతుల్యత సమస్యను పరిష్కరించడం ఈ సిఫార్సు మెయిన్ ఉద్దేశం యూరియా ఏతర ఇరవైల కోసం రెండు వేల పదిలో పోషక ఆధార సబ్సిడీని ఇంట్రడ్యూస్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ప్రస్తుతం యూరియాను ఎన్బిఎస్ పథకం నుండి దూరంగా ఉంచారు ఇది అసమాన వినియోగం మరియు నేల ఆరోగ్యం క్షేత్రానికి దారితీస్తుందని దీన్ని ఆల్రెడీ మనందరికి తెలుసు ఇప్పుడు చిన్న యూరియా బాటిల్ని తీసుకొస్తున్నారు దానికి ఒక పేరు కూడా ఉంది సో జస్ట్ దాన్ని జల్లితే చాలు వాటర్లో కలిపి యూరియాని చల్లవసరం లేదు సో తక్కువ క్వాంటిటీలో జస్ట్ చిన్న డబ్బాతో ఇప్పుడు యూరియా అంటే పెద్ద పెద్ద డబ్బాలతో జల్లేవారు పెద్ద పెద్ద గోన్లతో కానీ ఇప్పుడు జస్ట్ చిన్న డబ్బాని లిక్విడ్ స్టేజ్లో ప్రొవైడ్ చేస్తుంది ఇఫ్కోతో టైప్ అయ్యి సో ఆ లిక్విడ్ వస్తున్న టైంలో యూరియాకి సబ్సిడీలో చేర్చాలనడం కొంచెం ఆసక్తికరమైన విషయం అండి ఓకే సో అయితే యూరియా నత్రజని కలిగిన ఏకైక ఎరువులు దీనిని ధర నేరుగా ప్రభుత్వంచే నియంత్రిస్తారు ఇంకా వ్యవసాయ ఖర్చులు మరియు ధరల కమిషన్ కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కోస్ట్స్ అండ్ ప్రైసెస్ దీన్ని నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఏర్పాటు చేశారు ఇది ఉత్పత్తి వ్యయం దేశీయ అంతర్జాతీయ ధరల ధోరణులకు పరిగణలోకి తీసుకొని ప్రభుత్వానికి కనీస మద్దతు ధర సిఫార్సులు చేస్తుంది అంతే ఇది ఒక నిపుణుల సంఘం స్పెషలైస్ట్ స్పెషలిస్టులకు సంబంధించిన ఒక సంఘం అంతే ఇది రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ యొక్క చట్టబద్ధమైన సంస్థ ఇరవై రెండు ఖరీఫ్ మరియు రబీ పంటలకు ఎంఎస్పి సిఫార్సు చేసింది దాని సిఫార్సులు ప్రభుత్వానికి కట్టుబడి అయితే ఉండదు కట్టుబడి ఉండాలనే లేదు జస్ట్ సిఫార్సుల కోసం మాత్రమే దీన్ని ఏర్పాటు చేసుకున్నారు నెక్స్ట్ ఫోర్త్ వన్ భారతదేశ అధ్యక్షతన జీ ట్వంటీ దేశాల సుప్రీం ఆడిట్ల సంస్థల ఎస్ఏ అంటారన్నమాట సుప్రీం సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్ రెండవ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ నిర్వహించబడింది గోవా అండి పనాజీలో జీ ట్వంటీ దేశాల సుప్రీం ఆడిట్ల సంస్థల రెండవ శిఖరాగ్ర సమావేశం జూన్ పన్నెండున గోవా రాజధాని పనాజీలో స్టార్ట్ అయింది ఈ సమ్మిట్ ప్రసంగాన్ని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గిరీష్ చంద్ర ముర్ము అయితే చేశారు రీసెంట్గా ఈయన ఒక సంస్థకి ఎలక్ట్ అయ్యారు అది ఏ సంస్థ అనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి గోవా గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లై భారత జీ ట్వంటీ షర్ఫ అమితాబ్ కాంత్ కూడా ఈ మీటింగ్కి అటెండ్ అయ్యారు ఆస్ట్రేలియా బ్రెజిల్ ఇండోనేషియా దక్షిణ కొరియా రష్యా సౌదీ అరేబియా టర్కీ బంగ్లాదేశ్ ఈజిప్ట్ మ్యారిషన్ నైజీరియా ఓమన్ స్పెయిన్ యూఏఈ మొరాకా పోలాండ్ దేశాలకు చెందిన ఈ సుప్రీం ఆడిటర్స్ ఇన్స్టిట్యూషన్ సెడ్లు పాల్గొన్నారనమాట ఓకే ఇందులో వీళ్ళు డిస్కస్ చేసిన విషయాలు ఏంటంటే ఆర్థిక వ్యవస్థ గురించి అంటే నీలి ఆర్థిక వ్యవస్థ అంటే సముద్రాన్ని బేస్ చేసుకొని ఫైనాన్షియల్ గురించి ఫైనాన్షియల్ రిలేటెడ్ విషయాల గురించి సముద్రాలు సముద్ర వనరులు సుస్థిర అభివృద్ధి కోసం డిస్కస్ చేశారు రెస్పాన్సివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కామ్స్ని ఐడెంటిఫై చేయడం అవసరమైన ఆడిటింగ్ ప్రాసెస్ని ఆటోమేట్ చేయడం అధిక రిస్క్ లావాదేవీలను ఐడెంటిఫై చేయడం ఈ మీటింగ్ మెయిన్ ఉద్దేశం అనమాట తర్వాత ఫిఫ్త్ వన్ సరిహద్దు భద్రతా దళం కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు అపాయింట్ అయ్యారు చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ వచ్చేసి నితిన్ అగర్వాల్ కేరళ కేడర్కి చెందిన నైన్టీన్ ఎయిటీ ఫైవ్ బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ఇండియన్ పోలీస్ సర్వీసెస్ ఆఫీసర్ నితిన్ అగర్వాల్ సరిహద్దు భద్రతా దళం అంటే బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి కొత్త డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయ్యారు ఇంతకుముందు పంకజ్ కుమార్ సింగ్ ఆ ప్లేస్లో ఉండేవారు ఆయన డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండున పదవి విరమణ చేసిన తర్వాత బీఎస్సీ చీఫ్ పదవి ఫైవ్ మంత్స్గా ఖాళీగా ఉంది ఇప్పుడు ఆ ప్లేస్లో ఈ యొక్క నితిన్ అగర్వాల్ని అపాయింట్ చేశారనమాట అయితే నితిన్ అగర్వాల్ ప్రస్తుతం ఢిల్లీలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ అంటే సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి హెడ్ ఆఫీస్లో అడిషనల్ డీజీ ఆఫ్ ఆపరేషన్స్గా వర్క్ చేస్తున్నారు ఈ నియమక ఈ నియమకానికి సంబంధించి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క ప్రతిపాదనను క్యాబినెట్ నియమకాల కమిటీ ఆమోదించింది ఆమోదం తర్వాత ఈయన అపాయింట్ అయ్యారండి ఇంకా సో బీఎస్ఎఫ్ తన బంగ్లాదేశ్ కౌంటర్ బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్ అంటే బీజీబీతో ఢిల్లీలో ద్వైహార్షిక నాలుగు రోజుల సరిహద్దు చర్చల తర్వాత ఈ నియమకం అపాయింట్ కావడం గమనించాల్సిన విషయం అంటే రీసెంట్గా బీఎస్ఎఫ్కి బీజేపీకి మధ్య చిన్న మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ తర్వాత ఇతను అనౌన్స్మెంట్ అయ్యింది ఇంకా బీఎస్ఎఫ్ అనేది రెండు పాయింట్ అరవై ఐదు లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారండి అందులో ఇది పాకిస్తాన్ బంగ్లాదేశ్తో సరిహద్దులను కాపాడడానికి ఏర్పాటైన ఒక సంస్థ దీన్ని ఏర్పాటు చేసింది కుస్రో ఫర్ముర్జు రుస్తంజీ ఇతను ఒక ఐపీఎస్ ఆఫీసరు అప్పట్లో ఏర్పాటు చేసాడు ఇప్పుడు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ డిసెంబర్ ఫస్ట్నే హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉంది తర్వాత సిక్స్త్ వన్ ఆదివాసీ రచయితల తొలి జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది చాలా ఇంపార్టెంట్ అండి ఆన్స్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ చూడండి ప్రామాణికమైన సింపుల్గా చెప్పాలంటే గిరిజనుల యొక్క సాహిత్యాన్ని అండ్ వాళ్ళ యొక్క విశిష్టతని అంటే వాళ్ళ కల్చర్ని వాళ్ళ రచనల ద్వారా ప్ర అంటే దేశానికి తెలియజేయడం కోసం ప్రో ప్రోత్సహించడం కోసం ఫారంను ఏర్పాటు చేయడంతో ఒక ఫారమ్ను ఏర్పాటు చేసుకున్నారు అంటే ఒక కమ్యూనిటీని ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకున్నారు అయితే గిరిజన రచయితల మొదటి జాతీయ సదస్సు జమ్మూ కాశ్మీర్లో నిర్వహించారు దోడా జిల్లాలోని జమ్మూ యూనివర్సిటీ బదేర్వా క్యాంపస్లో రెండు రోజుల పాటు ఈ సదస్సు జరిగింది ఇందులో ముప్పై ఏడు మంది ఆదివాసీ రచయితలు కవులు సాంస్కృతిక నిపుణులు అటెండ్ అయ్యారు మెయిన్గా సంతాలి గొండి హో బుందారి బంజారా కరియా కొత్త గుజ్జర్ బకర్వాల్ గడ్డి ముండాతో సహా వివిధ తెగలు ప్రతినిధులు ఈ మీటింగ్కి అటెండ్ అయ్యారు ఒడిస్సా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ రాజస్థాన్ ఢిల్లీ బీహార్ జార్ఖండ్ అస్సాం జమ్మూ కాశ్మీర్ ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుండి వీళ్ళందరూ కూడా ఈ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు మెయిన్ వ్యక్తులు అంటారు కదా సో ఆ కమ్యూనిటీని ముందుకు నడిపిస్తున్న వ్యక్తులు అందులో అటెండ్ కావడం జరిగింది సో సెవెంత్ వన్ సింపుల్గా చెప్పాలంటే ఏంటి ఈ సదస్సు అంటే ఇక్కడ ఉంది చూడండి ఆదివాసీల్లో ఎవరైతే రచయితలు ఉంటారో వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకోవడానికి వాళ్ళను వాళ్ళు హైలైట్ చేసుకోవడానికి జరిగిన ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ ఇది తర్వాత సెవెంత్ వన్ సిల్వియో బెర్కు బెర్లుస్కోని కన్నుమూసారు అతను ఏ దేశ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోని ఇటలీ అండి ఇటలీ మాజీ ప్రధాని అండ్ కోటీశ్వరుడు కూడా ఒక వ్యాపారవేత్త ఆయన సిల్వియో బెర్లుస్కోని ఎనభై ఆరు సంవత్సరాల వయసులో చనిపోయారు అనమాట ఇష్యూ ద్వారా అయితే రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఒక వ్యాపారవేత్త అండ్ బెర్లిస్కోని ఇటలీ చరిత్రలో అతిపెద్దదైన మీడియా సంస్థను కూడా ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఫోర్జా ఇటాలియా అనే పార్టీని కూడా ఏర్పాటు చేశారు అప్పుడు ప్రధాని అయ్యారు ఇప్పుడు కూడా ఆయన పార్టీ ప్రస్తుత ప్రధాని జార్జియో మెలోని వామపక్ష సంకీర్ణ సర్కారులో భాగస్ భాగస్వామిగా ఉందంటే అప్ప ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ని ఫామ్ చేసిన పార్టీల్లో ఈ పార్టీ కూడా ఒకటి ఉందంట తర్వాత ఈత్వన్ సముద్ర జలాలతో హైడ్రోజన్ను ఉత్పత్తి చేసే నూతన విధానాన్ని ఏఐఐటి పరిశోధకులు కనుగొన్నారు ఐఐటి మద్రాస్ అండి చాలా ఇంపార్టెంట్ అండ్ రీసెంట్ టైంలో ఐఐటి మద్రాసుని మీరు అస్సలు ఫర్గట్ చేయకండి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఐఐటి పాత్ర మీరు చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి సో సముద్ర జలాలతో హైడ్రోజన్ అంటే సీ వాటర్ను వాడుకొని హైడ్రోజన్ ఉత్పత్తి చేసే ఇప్పటికీ ఆ ప్రాసెస్ ఉంది కాకపోతే వీళ్ళు ఇంకొక కొత్త ప్రాసెస్ని ఐడెంటిఫై చేసింది అనమాట కనుగొన్నారనమాట ప్రస్తుతం ఉన్న పద్ధతుల కంటే ఇది ఎంతో బెటర్ అండ్ దీని ఖర్చు కూడా తక్కువ బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది ఈ అధ్యయనం యొక్క ఫలితాలను ఎస్ ఏసీఎస్ హైప్లెట్ ఎనర్జీ మెటీరియల్ జర్నల్లో ప్రచురించారు సౌర విద్యుత్తో ఈ టెక్నాలజీ పనిచేస్తుంది పరిశోధనలో భాగంగా సెల్యులోజ్ ఆధారిత సపరేటర్ కలిగి ఉన్న ఎలక్ట్రోలైజర్ను పరిశోధకులు ఉపయోగించారు మూడు వందల తొంభై ఒక్క చదరపు సెంటీమీటర్ల ఎలక్ట్రోలైజర్ను వాడి గంటకు ఒక లీటర్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయొచ్చట అది ఈ ప్రాసెస్ తర్వాత తొమ్మిది ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఆన్సర్ వచ్చేసి పేటర్ ఆల్బర్స్ ఇండిగో సీఈఓ పేటర్ ఆల్బర్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ దీన్ని ఐఏటిఏ అంటారు చాలా ప్రధానమైన అంతర్జాతీయ సంస్థ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్మన్గా ఎలక్ట్ అయ్యారన్నమాట ఈయన పేటర్ ఆల్బర్స్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రస్తుత ప్రెసిడెంట్ అయిన రువాండయర్ సిఇఓ అయిన ఓనీ మంజీ మొకోలో స్థానంలో అపాయింట్ అవుతారు ఇండిగో సో రీజనబుల్ ఛార్జెస్ సమయానికి డెలివరీ మర్యాదపూర్వకమైన అవంతరాలు లేని సేవలను కట్టుబడి అంటే తెలుసు ఇంటిగా ట్రావెల్ చేసిన వాళ్ళకి ఏంటంటే రీజనబుల్ ఛార్జెస్ ఉంటాయి ఇన్ టైం డెలివరీ చేస్తుంది సో చాలా రెస్పెక్టబుల్ ఎలాంటి ఇష్యూస్ లేని సర్వీసెస్ని అందిస్తుంది ఇంకా ఐఏటిఏ గురించి చూసుకుంటే దీన్ని నైన్టీన్త్ ఏప్రిల్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఏర్పాటు చేశారు అంటే మనకి సింపుల్గా చెప్పాలంటే స్వాతంత్రం వచ్చిన టైంలో ఆ టైంలో అనమాట సో ఇది ప్రపంచంలో ఎయిర్లైన్స్ యొక్క వాణిజ్య సంఘం మూడు వందల సభ్యులు ఎయిర్లైన్స్ని కలిగి ఉంది అనమాట అంటే వివిధ సంస్థల వివిధ ఎయిర్లైన్స్ లైక్ ఎయిర్ ఇండియా ఇండిగో చాలా ఇలా ఎయిర్లైన్స్ సంస్థలు ఉన్నాయి కదా సింగపూర్ ఎయిర్లైన్స్ అని తాయ్ ఎయిర్లైన్స్ అని ఇలా వివిధ మూడు వందల ఎయిర్లైన్స్ సంస్థల యొక్క ఒక వాణిజ్య సంఘం అంటే వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ సంఘం అనమాట ఇది ఇది మొత్తం విమాన ట్రాఫిక్లో ఎయిటీ త్రీ పర్సంటేజ్ వాటాన్ని కలిగి ఉంది అంటే అన్ని సంస్థలు ఎయిటీ త్రీ అంటే మొత్తం ఆ విమా ఎయిర్లైన్స్ ట్రావెలింగ్ బెనిఫిట్స్లో లాభాల్లో ఎనభై మూడు శాతం ఇందులో సభ్యులుగా ఉన్న దేశాల నుండే వస్తున్నాయంట ఇది కెనడాలోని మాంట్రియాలో ఎడావిస్ కలిగి ఉందన్నమాట రెండు వేల యాభై నాటికి విమానం నుండి నికర సున్నా కర్బన్ ఉద్గారాలను సాధించడం కోసం ఫ్లై నెట్ జీరో చొరవను కూడా లాంచ్ చేసింది సో ఇది ఆ వాయు రవాణా ఇండస్ట్రీ అండ్ సెక్యూరిటీ అండ్ స్టాండర్డ్ డెవలప్ని ప్రోత్సహిస్తుంది ఈ సంస్థ ఇది ఒక లాభపక్ష లేని సంస్థ దీని సభ్యులు చే యాక్చువల్గా దీని బోర్డ్ ఆఫ్ గవర్నర్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఉంటారు కదా వాళ్ళ చేత స్వతంత్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ తర్వాత పది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా దీన్నే యుఐడిఏ అంటారనమాట సింపుల్గా చెప్పాలంటే ఆధార్ సంస్థ దీనికి కొత్త సీఈఓగా ఎవరి నియమితులయ్యారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకే ఆన్సర్ వచ్చేసి అమిత్ అగర్వాల్ సో నైన్టీన్ నైంటీ త్రీ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అమిత్ అగర్వాల్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త సీఈఓగా అపాయింట్ అయ్యారనమాట దీన్ని తెలుగులో భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ అంటారు ఆధార సంస్థని ఓకే అమిత్ అగర్వాల్ ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో అడిషనల్ సెక్రటరీగా ఉన్నారు అమిత్ అగర్వాల్ నైన్టీన్ నైంటీ త్రీ బ్యాచ్ ఛత్తీస్గఢ్ కేటర్కి చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇంకా యుఐడిఏఐ గురించి చూసుకుంటే దీన్ని సింపుల్గా ఆధార్ అండి ఆధార్ సంస్థ ఇది సో టార్గెటెడ్ డెలివరీ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ అదర్ సబ్సిడీస్ బెనిఫిటీస్ బెనిఫిట్స్ అండ్ సర్వీసెస్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ కింద ఏర్పాటు చేశారు టూ థౌజండ్ సిక్స్టీన్ భారత ప్రభుత్వం స్థాపించబడిన ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో ప్రజెంట్ ఇదైతే పనిచేస్తుంది సో అంతకుముందుంటే దీన్ని పనిచే అంటే పనిచేస్తుంది కానీ ఇంత అంతకుముందు ఏంటంటే దీన్ని ఒక ఒక విధంగా చెప్పాలంటే సంస్థల రిజిస్ట్రేషన్ చట్టం కింద తీసుకొచ్చారు తర్వాత దీన్ని ఒక చట్టం తీసుకొచ్చి దాన్ని ఆధార్ యాక్ట్ అంటారు ఆ చట్టం కింద దీన్ని పూర్తిస్థాయి సంస్థగా తీర్చిదిద్దారు అనమాట తర్వాత పదకొండు నాగాడ్ మొబైల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించింది ఈ కంపెనీ ఏ దేశంకి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ఆన్స్ వచ్చేసి బంగ్లాదేశ్ అండి అంటే ఇక్కడ మనకు బిఎన్స్ఎన్ఎల్ అలాగో సో అక్కడ కూడా ఈ నాగార్డు మొబైల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ కూడా అదేవిధంగా పనిచేస్తుంది కాకపోతే ఈ కంపెనీ ఏర్పాటైన కేవలం త్రీ ఇయర్స్లోనే బిలియన్ డాలర్ల కంపెనీగా మారడం జరిగిందండి ఇది ఒక రికార్డు నాగార్డ్ మొబైల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ బంగ్లాదేశ్ పోస్టల్ డిపార్ట్మెంట్ కింద ఒక ప్రభుత్వ రంగ సంస్థ అంటే ఇది మొబైల్ ఫైనాన్షియల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఎలా అయితే ఉందో అలాంటి వాటికి ఫైనాన్షియల్ ఇచ్చే సంస్థ అనమాట ఫైనాన్స్ని ఇచ్చే సంస్థ అంటే సేమ్ కమ్యూనికేషన్ రిలేటెడ్ సంస్థే కానీ బిఎస్ఎన్ఎల్లా పనిచేయదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పా గవర్నమెంట్ సెక్టార్ కంపెనీకి అంతే దీన్ని టూ థౌజండ్ నైన్టీన్లో ఏర్పాటు చేశారు సో టూ థౌజండ్ నైన్టీన్లో ఏర్పాటు చేస్తే టూ థౌజండ్ ట్వంటీ త్రీ కల్లా ఇది సో బిలియన్ డాలర్స్ కంపెనీగా అవతరించిందండి తర్వాత పన్నెండు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైపర్సోనిక్ విండ్ టన్నెల్ను ఏ దేశం ఆవిష్కరించింది అంటే చైనా అండి చైనా ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ హైపర్ సోనిక్ విండ్ టన్నెల్ను ఆవిష్కరించింది ఇది ఎరోస్పేస్ ఎరోస్పేస్ రంగంలో కొత్త కొత్త టెక్నాలజీని డెవలప్మెంట్కి సో ఈ హైపర్సోనిక్ విండ్ టనెల్ వచ్చేసి సైన్ చైనా యొక్క సైంటిస్టులకి చాలా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళు అన్ని దేశాల కంటే బెటర్గా ఈ యొక్క ఏదైతే ఏరోస్పేస్ రిలేటెడ్ సెక్టర్ ఉంటుందో దాన్ని డెవలప్ చేసుకోవడానికి ఈ యొక్క పవర్ఫుల్ హైపర్సోనిక్ విండ్ టెల్ అయితే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది సో ఇది అడ్వాన్స్డ్ ఫెసిలిటీతో పనిచేయడం జరుగుతుంది అండ్ హైపర్సోనిక్ టెక్నాలజీలో చైనా గ్లోబల్ లీడర్గా నిలవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది హైపర్సోనిక్ విండ్ టనిల్ హైపర్సోనిక్ ఫ్లైట్లలో అడ్వాన్స్డ్ రీసెర్చ్ డెవలప్మెంట్ నిర్వహించడంలో కీరోల్ పోషిస్తుంది హైపర్సోనిక్ వేగం మార్క్ ఫైవ్ అంటే గంటకు సుమారు ఆరు వేల నూట నలభై నాలుగు కిలోమీటర్లు లేదా గంటకు మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు మైళ్ళు మించిన వేగాల్ని ప్రొవైడ్ చేస్తుంది ఇవి ఏరోస్పేస్ ఇంజనీరింగ్కు చాలా యూజ్ అని చెప్పొచ్చు ఏరోస్పేస్ రిలేటెడ్ ఏరోస్పేస్ అంటే ఏంటి ఫ్లైట్లు హెలికాప్టర్స్ ఎయిర్ జెట్స్ ఇలాంటి వాటిల్లో కొత్త కొత్త టెక్నాలజీని స్పీడప్ చేసుకోవడానికి ఈ యొక్క హైపర్ సోనిక్ విండ్ టన్నెల్ అనేది వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది తర్వాత పదమూడు అండర్ ట్వంటీ వరల్డ్ కప్ ఛాంపియన్గా నిలిచిన పురుషుల ఫుట్బాల్ జట్టు ఏది అంటే ఉరాగ్వే అండి దక్షిణ అమెరికా ఖండానికి చెందిన ఉరాగ్వే పురుషుల ఫుట్బాల్ జట్టు చరిత్ర సృష్టించింది అండర్ ట్వంటీ వరల్డ్ కప్ ఛాంపియన్గా ఎందరో ఫుట్బాల్లో టాప్గా ఛాంపియన్గా నిలిచింది దాంతో పన్నెండేళ్ల తర్వాత వరల్డ్ కప్ గెలిచిన తొలి దక్షిణ అమెరికా దేశంగా రికార్డు క్రియేట్ చేసింది సో ఇంతకుముందు బ్రెజిల్ ఆ రికార్డుని రెండు వేల పదకొండులో ఆ రికార్డ్ని క్రియేట్ చేసింది ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత ఆ రికార్డ్ని ఉరాగ్వే క్రియేట్ చేసిందని చెప్పొచ్చు అయితే వరుసగా నాలుగేళ్లుగా ట్రోఫీని తన్నుకుపోతున్న యూరోపియన్ దేశాలకు చెక్ పెట్టింది డిగో మారుడోనా స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఉరాగ్వే ఒకటి సున్నాతో తేడాతో ఇటలీపై గెలిచిందనమాట ఓకే నెక్స్ట్ పద్నాలుగు మే నెలకు గాను మహిళ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ వచ్చేసి తిపోట్సా పుత్తవాంగ్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఈరోజు అంటే మే రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులు అనౌన్స్ చేసింది ఎవ్రీ ఇయర్ ఈ అవార్డులను అనౌన్స్ చేస్తుంది ఐసీసీ అలాగే మేకి సంబంధించి అయితే రిలీజ్ చేసింది అయితే ఐర్లాండ్ క్రికెట్ జట్టుకు చెందిన హ్యారీ టెక్టర్ అరుదైన విజయం సాధించాడు మే నెలకు గాను అతను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ మెన్స్లో ఈ అవార్డుని గెలుచుకున్నాడు దాంతో ఈ అవార్డుకి ఎంపికైన ఫస్ట్ ఐర్లాండ్ ప్లేయర్గా ఫస్ట్ ఐలాండ్ ఐరా ఐర్లాండ్ ప్లేయర్ హ్యారీ టెక్టర్ ఈ అవార్డు కోసం పాకిస్తాన్ కెప్టెన్ బాబరాజాం బంగ్లాదేశ్ ఆటగాడు నజ్ముల్ హుసేన్ సాంటో పోటీ పడ్డారు బట్ మన ఇంగ్లాండ్ ప్లేయర్కి అవార్డు వచ్చింది ఇంకా మహిళల విభాగంలో చూసుకుంటే ఈ అవార్డు శ్రీలంక ప్లేయర్ చమారి ఆటపట్టు హర్షితా మాధవి థాయిలాండ్ క్రికెటర్ తిపాట్చో పుత్వాంగ్ పోటీ పడగా ఏళ్ళ థాయ్ క్రికెటర్ థాయిలాండ్ క్రికెటర్ అయిన తిపోడ్చా పుత్వాంగ్ ఈ అవార్డు గెలుచుకుంది ప్రతి నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్ళకి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఇస్తారు మెన్స్ అండ్ ఉమెన్స్లో ఓకే మెన్స్లో ఎవరు గెలుచుకున్నారు ఉమెన్స్లో ఎవరు గెలుచుకున్నారు ఈ రెండు గుర్తుపెట్టుకోండి తర్వాత పదిహేను మహిళల జూనియర్ ఆసియా కప్ రెండు వేల ఇరవై మూడు హాకీ టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది భారతదేశం అండి రెండు వేల ఇరవై మూడు మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్ అనేది మహిళ హాకీ జూనియర్ ఆసియా కప్ యొక్క ఎనిమిదవ అండి ఇది ఆసియా హాకీ ఫెడరేషన్ నిర్వహించి ఆసియా మహిళల అంతర్జాతీయ అండర్ ట్వంటీ వన్ ఫీల్డ్ హాకీ ఛాంపియన్షిప్ ఇది రెండు వేల ఇరవై మూడు జూన్ మూడు నుండి పదకొండు వరకు జపాన్లోని కక్కమిగాహోరలో జరిగింది మహిళల జూనియర్ ఆసియా కప్ హాకీ టైటిల్ గెలుచుకుంది భారత్ భారత జట్టు సో రెండు ఒకటి గోల్స్తో నాలుగు సార్లు ఛాంపియన్గా ఉన్న దక్షిణ కొరియాను ఓడించి మన ఇండియా గెలుచుకుంది ఆసియా కప్ గెలవడం భారత్కి ఇది ఫస్ట్ టైం ఇదే టోర్నీలో పరాజయం ఎరుకొని ప్రీతి బృందం ఈ క్రమంలో ఈ ఏడాది చిలీలో జరిగే జూనియర్ ప్రపంచకప్ బెర్త్ కూడా క్వాలిఫై అయ్యారు జట్టు సభ్యులకు రెండు లక్షలు చొప్పున హాకీ ఇండియాకు నజరాన కూడా ప్రకటించారనమాట అంటే ఇప్పుడు మనం ఇక్కడికి గెలవడం ద్వారా మనం నెక్స్ట్ జరగబోయే వరల్డ్ హాకీకి మనము క్వాలిఫై అయినట్టు అనమాట ఓకే ఇది సో నెక్స్ట్ ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే జూన్ పన్నెండు అండి ప్రపంచ బాల కార్మికులకు వ్యతిరేకంగా ఒక డేని ప్రతి సంవత్సరం జూన్ పన్నెండుని సెలబ్రేట్ చేస్తారు బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్త ఉద్యమాన్ని ప్రేరేపించడం మెయిన్ ఉద్దేశం అంటే బాల కార్మికులు అనేవాళ్ళు లేకుండా ఉండడం కోసం వీళ్ళు కృషి చేయడానికి ఈ డైన్ స్టార్ట్ చేశారు ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే అందరికీ సామాజిక న్యాయం బాల కార్మికులకు అం అంతం చేయండి బాల కార్మికులను అంతం చేయండి సో దీన్ని టూ థౌజండ్ టూలో అంతర్జాతీయ కార్మిక సంస్థ ఈ ప్రోగ్రామ్ అంటే ఈ డైన్ లాంచ్ చేసింది బాల కార్మికులను ఎదుర్కోవడానికి దాని శాశ్వత నిర్మూలనకు కృషి చేయడం మెయిన్ ఉద్దేశం అనమాట అంతర్జాతీయ కార్మిక సంస్థ గురించి చూసుకుంటే అధిపతి గిల్బర్డ్ హాంగ్బో హెడ్ ఆఫీస్ జెనీవా స్విట్జర్లాండ్స్ దీన్ని నైన్టీన్ నైన్టీన్లో నైన్టీ నైన్లో సారీ నైన్టీన్ నైన్టీన్లో ఏర్పాటు చేశారు ఇంకా ఆల్రెడీ మీకు చెప్పేశాను ఇదిగా ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్